కర్కాటకం రాశిచక్రంలో 4వ రాశి. ఇది కర్కాటక నక్షత్రంతో ముడిపడి ఉంటుంది. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి 2024లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ ఏడాది అన్ని శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు, సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మీ ఊహలు నిజం కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక, శుభవార్తలు వింటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులతో చర్చలు సాగిస్తారు. వ్యాపారాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబపరంగా బాధ్యతలు పెరుగుతాయి. అనుకోకుండా 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులు మీ సలహాల ద్వారా లబ్ధి పొందుతారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలుంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలు తలెత్తిన మిత్రుల సహకారంతో తొలగిపోతాయి. రాజకీయ నాయకులు సభలు సమావేశాల్లో పాల్గొంటారు. స్థిర చిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమలకు కావలసిన అనుమతులు మంజూరు కాగలవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు సూచిస్తున్నాయి. ఏలినాటి శనితో పాటు కుటుంబ స్థానంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు సమస్యాత్మకంగా మారుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. మొదటి 6 మాసాల్లో వృత్తి ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యవహారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. సతీమణితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఊరట లభిస్తుంది. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఏదైనా స్థిరాస్తిని అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు. ఇతరులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదని గమనించండి. అనుకున్న మేరకు డబ్బులు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు, స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. పారిశ్రామిక వర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి. ఒక కార్యసాధన కోసం 1-10 సార్లు యత్నించాల్సి ఉంటుంది. మీ సంతానం కోసం బాగా శ్రమిస్తారు. ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతాయి. చివరి 6 మాసాల్లో అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో బాగా బిజీగా అయిపోతారు.
వ్యాపారాలు లాభసాటిగా వృద్ధి చెందుతాయి. ఇంట బయట గౌరవ మర్యాదలుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు సూచనలున్నాయి. విద్యార్థులకు సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. విందు వినోదాలలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయాన ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. చేతి వృత్తులు చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యం. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరులు మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. మీకు మాత్రం లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. రాజకీయంలో తలదూచవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ పదవి లభిస్తుంది. సమాజంలో మీ స్థాయిని స్థానాన్ని పెంచుకోవడానికి దివరాత్రులు విశేషంగా కృషి చేస్తారు. చాలామంది అసూయపరులు మీరు అభివృద్ధి చెందకూడదని వాళ్ళ చేతుల్లో ఉన్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. స్త్రీకి స్త్రీయే శత్రువు అనే నానుడి మీ విషయంలో నిజమవుతుంది. ఇక ఈ ఏడాది కుటుంబ జీవితంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి. విద్యాపరంగా మంచి విజయాలను సాధించవచ్చు. మీరు విద్య పట్ల మంచి ఏకాగ్రతతో ఉంటారు. ఎలాంటి సమాచారమైనా సులభంగా గ్రహించగలరు. ఇది మీ అధ్యయనాలలో రాణించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. మీ అవగాహన నైపుణ్యాలను పెంచే కోర్సులు లేదా వర్క్షాపులను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతి పొందొచ్చు. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు. మరోవైపు కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధించేందుకు ఇవి సహాయపడతాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించడం చేయాలి. వివాహ జీవితంలో కళ్యాణానికి సంబంధించిన సానుకూల ఫలితాలను పొందుతారు. నిబద్ధత దీర్ఘకాలిక సంబంధాలలో మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ కాలంలో భావోద్వేగాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తులు ప్రేమ వివాహం చేసుకోవచ్చు. నిజాయితీగా ఉండడం వల్ల మీరు మంచి భాగస్వామిని పొందొచ్చు. ప్రేమ వివాహం పట్ల ఊహించుకున్న ఆశల సౌధాలు కూలిపోతాయి. కొత్త కొత్త రంగాల్లో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకున్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. గైనిక సమస్యలను అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం ఆందోళనకు కారణమవుతుంది. మొత్తంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. కొందరు సన్నిహితులతో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బంధువులతో పేచీలు తప్పకపోవచ్చు. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో భాగస్వామి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రయాణాలలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణాలు శ్రేయస్కరం. ఖర్చులు, ధన సహాయానికి సంబంధించిన విషయాల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులకు విలువైన కానుకలు అందిస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం అవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. పాటించాల్సిన పరిహారాలు: సోమవారం గురువారాల్లో పరమేశ్వరుణ్ణి పూజించాలి. ఏకముఖ రుద్రాక్షను ధరించి గౌరీ శంకర పూజ చేయాలి. సోమవారాల్లో ముత్యాలను ధరించి శివయ్యకు అభిషేకం చేయాలి. శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.